నమస్కారం వాట్సాప్ బాబా. అమ్మ నా వాట్సాప్ మళ్ళీ వచ్చారంటరా. మర్యాద మనసులో ఉంటే చాలు బాబా, లేచి నిలబడక కూర్చో బాబా. మీ మీద మర్యాదతో కాదు నేను నిల్చుంది, భయంతో. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్ళైంది బాబా. పెళ్లికి మిమ్మల్ని పిలుద్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు కానీ మాట్లాడారు కదా. నేను మాట్లాడలేదా? ఒరే గొంతు చించుకొని మాట్లాడారు. మీ మీద కోపంతో 5 ఫోన్లు కూడా పాలగొట్టారు. ఒరే ఇప్పుడు నా తల పగల కొట్టుకురా. ఒకసారి ఫస్ట్ నైట్ డిస్టర్బ్ అయింది, ఈసారి స్ట్రాంగ్ ముహూర్తం ఉంటే పెట్టండి స్వామి. వచ్చే నెల 9వ తారీఖు. ఏంటి ఈ రాత్రి 9 గంటలకే? వాట్సాప్ ఈ రాత్రి 9 గంటలకే ముహూర్తం బాగుందంటే పద. ఆ కాకి నన్ను చంపినట్టు నా కళ వచ్చింది. కాకి ఎవరు? ఆ కాంట్రాక్ట్ కిల్లర్. కాంట్రాక్ట్ కిల్లర్? అప్పుడు చచ్చిపోదామని ఆవేశపడ్డాను, ఇప్పుడు నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. కానీ ఆ కాగ్గాడు ఎట్నుంచి వచ్చి ఎలా చంపుతాడని నాకు టెన్షన్గా ఉంది. ఆ కిల్లర్స్కి దొరకకుండా మారు వేషాల్లో తిరుగు. నీకేం కాదు, నువ్వు కమిషనర్ గారు అల్లుడివి. ఏదైనా చేయాలి అనుకుంటే పైనుంచి దిగి రావాలి. పెద్ద పెద్ద డాన్స్ చేతి కిస్ చేస్తారని విన్నాను, సినిమాలో చూశాను. కానీ నీ రేంజ్ అలా డైరెక్ట్ గా చూస్తుంటే ఒళ్ళంతా జివ్వుమంటుంది మామ్స్. నీకు అలా అనిపించిందా భీమ్స్? 2 ఏళ్లుగా మా డెన్ను లాస్ లో ఉంది. వాళ్ళు నన్ను భాష అనుకుని కిస్ చేయట్లేదు భీమ్స్. నీకోసం బయటకు వచ్చినప్పుడు ఏ బిర్యానీయో కుమ్మొచ్చుంటానని చెయ్యి వాసన చూసి వెళ్తున్నారు చెత్తనాయ. ఆ ఉట్టిలో గుమ్మడికాయతురా, ఆకలేసి కోసుకుని తినేసమ్మా. ఇది మా పరిస్థితి. ఎనీవే ఎలా ఉంది మా సామ్రాజ్యం? దీన్ని సామ్రాజ్యం అంటారు మామ్స్, దరిద్రం అంటారు.